ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మార్చి 14 అర్ధరాత్రి 15 తెల్లారుజామున మధ్యలో జరిగింది. అయితే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వర గారు సమాచారం అందుకున్న మరుక్షణం నుంచి స్థానిక పోలీసులు సిఐడి సిట్ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులకు అప్పటి డీజీతో కలిసి అనుక్షణం ఆదేశాలు జారీ చేస్తూ దర్యాప్తు మొత్తం ఆయన కన్సల్లనే జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైనా కీలక సమాచారం ఉన్నా వారు ఆ సమాచారాన్ని అప్డేట్ సెట్కు ఎందుకు ఇవ్వలేదో వారికి తెలియజేయాలి. హత్య జరిగిన తర్వాత కూడా ఆ ప్రభుత్వమే 3 నెలలు అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల పాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. ఆ సమయంలోనైనా అట్టి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో వారే వివరించాల్సి ఉంటుంది. నిజానికి వారు వివేకానంద రెడ్డి హత్య జరిగిన మొదటి నుంచి వాస్తవాలను బయటికి తీసే విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను బంధువులను అరెస్ట్ చేయమని అప్పటి ఎస్పీకి ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి. అంటే అప్పటి ఎస్పీని ఇతర విభాగాలను తీవ్ర ఒత్తిడికి గురి చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాల్సి ఉంది. నిబద్ధత కలిగిన అధికారి కాబట్టి అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆ ఒత్తిడికి లొంగలేదు. రాహుల్ దేవ్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు 2 సంవత్సరాల తర్వాత సిబిఐ సిట్ సిఐడి అధికారులపై ఆరోపణలు చేస్తూ సిబిఐకి డైరెక్టర్లకు లేఖ రాయటం అసంబంధం. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇన్నాళ్లు ఏమీ స్పందించని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డిఐజీ పాల్ రాజ్ ప్రశ్నించారు. వివేక హత్య వ్యవహారంపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల సిబిఐకి లేఖ రాయటం తెలిసిందే. ఏబి వెంకటేశ్వరరావు తన లేఖలో ఏపీ డీజీపీ ఇతర పోలీసు అధికారులపై వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ పోలీస్ విభాగం స్పందించింది. డీజీపీపై ఏబి వెంకటేశ్వరరావు నిరాధార ఆరోపణలు చేశారని డీఐజీ పాల్రాజ్ పేర్కొన్నారు. గతంలో వివేక హత్య కేసును ఏబి పర్యవేక్షించారని మరి అప్పుడే కీలక సమాచారాన్ని సిట్కు ఎందుకు అందివ్వలేదని ప్రశ్నించారు. ఈ కేసులో జగన్ కుటుంబ సభ్యులు బంధువుల అరెస్టుకు ఏబి ఒత్తిడి తెచ్చింది నిజం కాదా, దర్యాప్తు అధికారి రాహుల్ దేవ్ శర్మపై ఏబీ ఒత్తిడి తీసుకురాలేదా అని పాల్ రాజు ప్రశ్నించారు. అయితే రాహుల్ దేవ్ శర్మ ఈ కేసులో ఏబీ ఒత్తిళ్లకు తలగ్గలేదని వెల్లడించారు. ఈ కేసులో కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని ఏబీ ఆరోపిస్తున్నారని ఆ ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. సహచర అధికారులపై ఏబీ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏబీ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, డీజీ హోదా కలిగిన వ్యక్తి ఈ విధమైన ప్రవర్తన కనబరచడం తగదని అన్నారు. సిట్ దర్యాప్తుపై ఏబీ వెంకటేశ్వరరావు సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తెలిపారు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐకి సీల్డ్ కవర్లో లేఖ పంపొచ్చని చెప్పారు.